రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్ ఉంటారు. నాకు శిక్షణ సంస్థకు రాష్ట్ర స్థాయి పట్ల ముఖ్యమంత్రి ఎవరుంటే వారు అధ్యక్షులు, ఆరోగ్య శాఖ మంత్రి ఉపాధ్యక్షులు. అప్పుడు ఏదైతే ఉందో, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ న్యాయ శిక్షణ సంస్థకు వైస్ చైర్పర్సన్ ఉపాధ్యక్షులు బాధ్యత నిర్వర్తించే అవకాశం నాకు బాగుంటాం. రాను తెలంగాణ ప్రాంతంలో ఏదైతే ఉందో నెలకొల్పే అవకాశం ఉన్నటువంటి ఏకైక శిక్షణ సంస్థను మన జగిత్ర ఏర్పాటు యువజనంలో ఆడవాళ్ళకి ఏదో ఒకటి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలని అనుకుంటున్నారు. మనకు అన్నిటికంటే వీలుగా ఉండేది కుర్తు విషయం కాబట్టి ఈ న్యాయ సెంటర్ కూడా జీఎల్రెడ్డి గారు అప్పట్లో ఉమ్మడి గవర్నర్గా ఉన్నప్పుడు 2007లో ఫిబ్రవరి లైఫ్ మనకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే జైలికల్లో అన్ని జేఎల్డి కాలేజ్ కానీ మిగతా అన్ని ఎన్నో చదువుకునే వాళ్ళకు డిస్కస్ కలిగే మహిళలు ఎటువంటి చదువుకోలేని వాళ్లకు ఈ యొక్క న్యాయ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఈ కుటుంబిషన్ ద్వారా నేర్చుకుని ఈజీగా వస్తుంది ఎవరికైనా కానీ, కుటుంబిషన్ ద్వారా నేర్చుకుని ఉపాధి ఎవరికి వాడే